Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆస్తుల కేసులో షర్మిలకు ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు. జగన్ షర్మిల ఆస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్న జగన్తో రాజకీయంగా విభేదించిన సమయం నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు, స్వార్జితంగా సంపాదించిన వాటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. సరస్వతి పవర్ షేర్లను షర్మిల విక్రయించడంతో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తల్లి చెల్లి పైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ తాజాగా షర్మిలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును డిసెంబర్ 13కి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. జగన్ షర్మిల ఆస్తుల వివాదం ఎన్సీఎల్టీకి చేరింది. ఇద్దరి మధ్య ఆస్తుల పంచాయతీ సోషల్ మీడియాతో పాటుగా రాజకీయ రచ్చగా మారింది. షర్మిల జగన్ మధ్య ఆస్తుల వివాదం పైన చోటు చేసుకున్న లేఖలు బయటకు వచ్చాయి. జగన్ ప్రత్యర్థి పార్టీలు ఈ లేఖలతో రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ఇలాంటి అంశాలు ప్రతి ఇంటా ఉండేవే అంటూ వ్యాఖ్యానించారు. జగన్ తనపైన విచారణలో ఉన్న కేసుల్లో భాగంగా ఈడీ అటాచ్ చేసిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. జగన్ షర్మిల మధ్య 2019లో జరిగిన ఒప్పందానికి భిన్నంగా తన సోదరి వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా ఇప్పటి వరకు తన స్వార్జితం నుంచి 200 కోట్లు షర్మిలకు ఇచ్చినట్లుగా జగన్ తన చెల్లికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన బెయిల్ కండిషన్లకు భిన్నంగా షేర్లు విక్రయించడం ద్వారా జగన్కు నష్టం చేసే విధంగా షర్మిల వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే షర్మిల మాత్రం తనకు రావాల్సిందే తన అన్న ఇచ్చారని, తన తండ్రి ఆస్తులు పంపకాలు చేయలేదని వెల్లడించారు. ఆ తరువాత విజయమ్మ సైతం ఇదే అంశాన్ని నిర్ధారించారు. ఇక జగన్ తాను ప్రేమతో రాసిన ఆస్తులు, షేర్లు ఇప్పుడు ఇక షర్మిలకు దక్కవని, తన వ్యవహార శైలిలో మార్పులు వస్తే ఆలోచన చేస్తానంటూ తేల్చి చెప్పారు. ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్లోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఎన్సీఎల్టీలో జగన్ భారతి దాఖలు చేసిన పిటిషన్లో సరైన చట్టపరమైన విధానాలు లేకుండా 2024 జూలైలో బహుళ వాటా బదిలీలు జరిగాయని ఆరోపించారు. షేర్ల బదిలీనే రద్దు చేయాలని వారు అభ్యర్థించారు. తాము చేసుకున్న ఎంఓయూకు భిన్నంగా షర్మిల వ్యవహరించడమే ఈ పిటిషన్కు కారణంగా వైసీపీ నేతలు వివరించారు. ఇక విజయమ్మ తాజాగా ఈ వివాదం జగన్ షర్మిల పరిష్కరించుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ చేసిన ఎన్సీఎల్టీ దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని షర్మిలను ఆదేశిస్తూ డిసెంబర్ 13వ తేదీకి తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.